ఈ రోజు విదిలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఉండే ప్రభుత్వం ఆ రోజు విభజన కాలంలో ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ ప్రభుత్వం మరి ముఖ్యంగా ఆ రోజు కేంద్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఉండే యూపీఏ ప్రభుత్వం కానీ ఆ రోజు ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ పార్టీ అందరు కూడా కలిసి ఏదైతే హామీలు ఇచ్చి ఆ రోజు ఈ రాష్ట్ర విభజన చేశారో అమలు అది అమలు పరిచే దాంట్లో పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారు వైఫల్యం చెందారు. ఆ సందర్భంలో శాసనసభ సాక్షిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీకు చేతనైతే ఆ హామీలు అమలుపరచండి, ఈ రాష్ట్రంలో రాష్ట్రానికి ఇచ్చిన స్పెషల్ హోదాను కూడా అమలుపరచాలి, లేకుంటే మమ్మల్ని తీసుకొని పోండి, మేము కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రిని గారిని అడుగుతామని చెప్పేసి ఆ రోజే స్పష్టంగా కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆ రోజు అఖిలపక్ష స్థాయిలో కూడా తీసుకొని రాలేదు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఇక్కడ కూడా నరేంద్ర మోడీ గారిని కూడా ఒప్పించే దాంట్లో వైఫల్యం చెందింది. కాబట్టి ఈ రోజు ఈ కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ఒక హెచ్చరిక చేయడానికే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ దీక్షని కూడా మేము కూడా చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా మనవి చేస్తున్నాను. ఈ రోజే కాదు, ఆ రోజు ఈ రోజు చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ వారు, ఆ రోజు చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఆ రోజు అమలు పాస్ చేసిన చట్టంలో ప్రత్యేక హోదా అనేది కూడా ఇవ్వలేదని చెప్పి చెప్తున్నారు, కానీ హామీ మాత్రం ఇచ్చారని చెప్పి చెప్తున్నారు. అలాగే కొన్ని చట్టంలో పొందుపరచనేటివి కూడా ఈ రోజు మారి ప్రభుత్వం మారేదే కాకుండా ఈ రోజు కాలం కూడా మారిపోయింది, నీతి ఆయోగ్ వచ్చింది, ప్రణాళిక సంఘం లేదని కూడా ఈరోజు చెప్తున్నారు. కానీ నేను ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రజల తరఫున మేమందరం కూడా ఒకటి అడుగుతున్నాము. మీరు ప్రభుత్వము జూన్ లో వచ్చిన తర్వాత దాదాపుగా కూడా డిసెంబర్ 15వ తేదీ మాత్రమే పార్లమెంటు ఈ రోజు ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసేట్లు కూడా ప్రకటించింది. అంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6.5 మాసాల తర్వాత కూడా ఈరోజు చట్టంలో తీసుకొచ్చారు. ఆ తర్వాత ఏప్రిల్ 1వ తేదీ కూడా ప్రణాళిక సంఘం కూడా రద్దయ్యి నీతి ఆయోగ్ అనేది కూడా వచ్చింది. అంటే దాదాపుగా 13 మాసాల తర్వాత కూడా నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత వచ్చింది, కానీ ముందు రాలేదని కూడా మీరు గమనించాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. అందుకోసమే ఈ రోజు మోసం మాటలు మాని ఈ రోజు రాష్ట్ర ప్రజలకు స్ట్రో పాయిజన్ ఇచ్చినట్లుగా కూడా ఒక్కొక్కరు ఆ రకంగా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ మాట్లాడుతున్నారు. కొంతమంది మంత్రులు కావచ్చు, కొంతమంది పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు ఈరోజు స్పెషల్ స్టేటస్ లేకుండా కూడా ఈరోజు ప్యాకేజీ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. కొంతమంది ఏమో స్పెషల్ స్టేటస్ వస్తుందని చెప్తున్నారు, కొంతమంది ఏమో స్పెషల్ స్టేటస్ రావాల్సిందేని చెప్పేసి ఈరోజు ప్రజలను తిక్కమక్క కూడా పెట్టేదే కాకుండా ప్రజలను మభ్య పెడుతూ మోసపుచ్చుతున్నారు. అందుకోసమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ పరిస్థితుల్లో కానీ స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి, స్పెషల్ స్టేటస్ ఇస్తేనే ఈరోజు పరిష్కార మార్గం కానీ ప్రత్యేక ప్యాకేజీ వల్ల కూడా వనగూరేది ఏం లేదు. స్పెషల్ స్టేటస్ వస్తే ఈ రోజు విదేశాలలో కాదు, ఇతర రాష్ట్రాల్లో కాదు, మన రాష్ట్రంలో ఉండేవారే అనేకమైన పరిశ్రమలు కూడా వస్తాయి. ప్యాకేజీలకు మాత్రం పరిశ్రమలు రావు, పరిశ్రమలు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరుతుందని చెప్పి చెప్పడానికే ఈ రోజు ఢిల్లీకి కూడా రావడం జరిగింది చెప్పి మీకు మనం చేస్తున్నాం. ఇప్పుడు కూడా మరి ముఖ్యంగా కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆ రోజు బ్యాక్వర్డ్ ఏరియాస్ రాయలసీమ ప్రాంతానికి ముఖ్యంగా అనంతపురం లాంటి జిల్లాకు కానీ ఉత్తర కోస్తాకు కానీ ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ కూడా ఇచ్చారు. దాదాపుగా 24,000 కోట్ల రూపాయలు కూడా ఇస్తారన్నారు, కానీ ముష్టి 350 కోట్లు ఇసుడు పెట్టి జిల్లాకు 50 కోట్లు మాత్రమే ఇచ్చి ఈ రోజు మరొక కూడా మోసపుస్తున్నారు. అలాగే ఆ రోజు స్పెషల్ స్టేటస్ తో పాటు రాయలసీమకైనా కూడా ముఖ్యంగా రాజధాని కట్టించుకోవడానికి కానీ అలాగే రాయలసీమకు ఉండే ప్రాంతాల యొక్క హందరినివా కానీ గాలేరు నగిని కూడా నిర్ణీత సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయాలని చెప్పేసి ఇంతేకాకుండా అనేక రకాలు కూడా ఇచ్చారు, కానీ దాని ఊస మాత్రం ఇంతవరకు కూడా ఎత్తలేదు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మభ్య పెట్టడానికి
మోసం చేయడానికి మరో కుమారు కూడా చేస్తున్నారు. మీరు ప్యాకేజ్ ఇవ్వండి, మాకు హోదా ఇవ్వలే, ప్రత్యేక హోదా ఇవ్వలేకున్నా పర్వాలేదు. ఆ ప్యాకేజ్ ఇస్తే ఆర్థికంగా కూడా 20,000 కోట్లు 30,000 కోట్లు ఇస్తే మా వాళ్లకు పప్పులు పంచినట్టు కూడా పంచి వేస్తానని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు కూడా చెప్తున్నారు, మోసం చేస్తున్నారు. అందుకోసమే ఈరోజు మనం అందరూ కూడా ఈ దీక్ష తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కానీ కలిసి వచ్చే పార్టీలతో కలిసేసి కూడా వామపక్షాలు కానీ ఇతర పార్టీలతో కలిసి వచ్చి పెద్ద ఎత్తున ఒక పోరాటం కూడా నిర్మించాల్సిన అవసరము బాధ్యత కూడా మన పైన ఉందని చెప్పేసి మీకు అందరికి కూడా మనవి చేస్తూ దాని కంకణం కట్టుకొని నాంది పలకడానికి మనకి జగన్మోహన్ గారి నాయకత్వంలో ఇక్కడికి వచ్చేసి ఒక హెచ్చరిక ఈ కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చేయడానికి వచ్చేదానికి అతని పూర్తిగా కూడా అభినందిస్తూ అతని వెనకల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకల మేమే కాదు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు అన్ని పార్టీలు కూడా ఉంటాయి. మేము తప్పకుండా కూడా ముందుకు పోయి ఈ రాష్ట్రాన్ని ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలా అయితే అభివృద్ధి చెందిందో ఆ అభివృద్ధి చేయడానికి దోహదపడి చేయడానికి మీరు కంకణం కట్టుకొని ముందుకు పోవాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కోరుకుంటూ ఈరోజు మీ అందరు కూడా సెలవు తీసుకొని చున్నాను. జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలుస్తున్నాను.